మేడ్చల్లోని ఎల్లంపేటలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న 7 ఏళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్థానికంగా నివాసముంటున్న కృష్ణమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దసరా సందర్భంగా బుధవారం మధ్యాహ్నం కృష్ణమూర్తి దంపతులు ఇద్దరు కూతుళ్లను ఇంట్లో వదిలేసి బంధువులను కలిసి రావడానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇద్దరు పిల్లలు నిద్రిస్తూ ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు ప్రసన్నను బాత్రూంలోకి ఎత్తుకెళ్లి గొంతు మణికట్టు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో దారుణ హత్యకు గురైన చిన్నారి సాయిలక్ష్మి ప్రసన్న కేసులో ఇప్పటివరకు ఒక్క క్లూ కూడా దొరకలేదని చెబుతున్న మేడ్చల్ సిఐ రాజశేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ తిరుమల రెడ్డి ఫేస్ టు ఫేస్. మేడ్చల్ ఎల్లంపేటలో జరిగిన చిన్నారి దారుణ హత్యకు సంబంధించి మేడ్చల్ ఇన్స్పెక్టర్ మనతో పాటు ఉన్నారు సార్, చెప్పండి ఈ హత్య ఎలా జరిగింది, ఇప్పటివరకు ఎవరైనా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు? అక్కడ మేము హత్యాస్థలాన్ని పరిశీలిస్తే వాళ్ళ సొంత ఇంట్లో బాత్రూంలో షేవింగ్ బ్లేడ్ ఉపయోగించి గొంతు మరియు ఎడమ చేయి మణికట్టుపై కోసి హత్య చేయడం జరిగింది. మొదటగా వీళ్ళ మరణించిన బాలిక వాళ్ళ చిన్నమ్మ వచ్చి చూసింది మధ్యాహ్నం 3 గంటల తర్వాత. అప్పటికి పాప కొనవూపిరితో ఉండగా తక్షణం స్థానికుల సహకారంతో మేడ్చల్లో లీలా హాస్పిటల్కు తరలించడం జరిగింది. కానీ అప్పటికే డాక్టర్లు చనిపోయినట్టు ప్రకటించారు. ఈ విషయంలో ఇంకా మేము ఎవరిని ఎవరు అనుమానితులు దొరకలేదు, మరియు తల్లిదండ్రులు కూడా ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయట్లేదు, మరియు వాళ్ళకి ఎవరు శత్రువులు కానీ గొడవ పడ్డ వాళ్ళు కానీ ఎవరు లేరని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మేము అన్ని రకాల కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఎన్ని ప్రత్యేక బృందాలు ఏమైనా ఏర్పడి దీంట్లో 3 ప్రత్యేక బృందాలు ఫీల్డ్లో దిగి పనిచేస్తున్నాయి, ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం. నిన్న ఎల్లంపేటలో జరిగినటువంటి చిన్నారి దారుణ హత్యకు సంబంధించి అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసుకున్నటువంటి మేడ్చల్ పోలీసులు అన్ని కోణాల్లో కూడా కేసు దర్యాప్తు జరుపుతున్నాం. వారింట్లోనే ఈ పాపం మృతి చెందిన పట్ల కూడా కేసు నమోదు చేస్తున్నాం. ఇప్పటికే రంగంలోకి 3 బృందాలు దిగినాయి, నిందితుల కోసం గాలిస్తాయని కూడా మేడ్చల్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. కెమెరాపర్సన్ ముత్యంతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, మేడ్చల్ పోలీస్ స్టేషన్. డ్యూటీకి వెళ్లి వచ్చేలోపు తన చిన్న కూతురు సాయిలక్ష్మి ప్రసన్న దారుణ హత్యకు గురైందంటున్నాడు చిన్నారి తండ్రి కృష్ణమూర్తి. తనకు ఎవరూ శత్రువు లేరని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. నిన్న మేడ్చల్ ఎల్లంపేటలో జరిగినటువంటి చిరాని హత్యకు సంబంధించి వాళ్ళ తండ్రి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ చిన్నారిని అక్కడ ఎందుకు వదిలివెళ్ళారు అనిపైన కూడా చెప్పండి. నిన్న ఎన్ని గంటల ప్రాంతంలో మీరు మీ పాపని మీ మరదల వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది, మళ్ళీ మీకు ఎప్పుడు తెలిసింది? పొద్దున్నే మామూలు 8:40కి డ్యూటీకి వెళ్ళే టైం మా భార్య డ్యూటీ కాడ దింపేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. పిల్లల్ని ఇంటికాడ ఉండమని చెప్పేసి మా మరదలే చెప్పేసి వెళ్ళిపోతాను. ఆమె చూసుకుంటుంది, ఆమెకు డ్యూటీ ఒక వారం రోజుల నుంచి లేదు, జర చూసుకోమ్మ అంటే ఆమె చూసుకుంటుంది ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు. ఇక తర్వాత నేను డ్యూటీలో ఉండగా మా నాన్న ఫోన్ చేసిండు, నేను ఇంటికి వెళ్ళి అన్నం తింటా అంటే సరే తిన్నాన, పిల్లలు కూడా ఇంటికాడ ఉన్నారు, మా భవానీ లేదు, పిల్లల్ని చూడు జర అంత రోడ్డు మీద తిరుగుతారేమో ఎండలు ఆడతారేమో అంటే సరే అయితే నేను అన్నం తినేసి నేను వెళ్తాను కొదంతా అని చెప్పి ఫోన్ చేశాడు. సరే అని చెప్పి నేను ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక 20 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు ఎండలో తిరిగేస్తున్నారు, వాళ్ళని బెదిరించినాను, ఇంటికి తీసుకొచ్చి బెదిరించిన, అన్నం పెట్టిన, తిన్నారు, ఇంటికాడే ఉన్నారు వాళ్ళు, నేను వచ్చేసిన ఎల్లంపేట కడికి అని చెప్పిండు. అన్న ఇంట్లో ఫోన్ ఉంటుంది మా మిస్సెస్ది, ఆమె డ్యూటీకి ఫోన్ పట్టుకెళ్ళినారు, చేస్తే మా చిన్నపాప ఎత్తిందండి, ఏమ్మా నువ్వు ఎత్తినావు, ఇంట్లో ఎవరు లేరంటే అక్క పడుకుంది డాడీ, డాడీ బయటకు వెళ్తలేదు, ఇంటికి వచ్చేస్తుంటే తాత వచ్చిండు, తాత ఇంటికి తీసుకొచ్చిందని చెప్పిండండి. సరే అయితే అని చెప్పి ఏంటమ్మా అట్లా ఉన్నావంటే డాడీ ఎవరు లేరు, నాకు కొద్ది భయంగా ఉందంటే నేను అన్న పప్పి ఉన్నది కదమ్మా, నీకు పప్పి అంటే ఇష్టం కదా, నేను వచ్చేస్తాను ఒకవేళ తొందరగా అయిపోతే ఈలో పప్పి తాడుకుంటా ఉండు, నేను తొందరగా అడిగి సార్ని వచ్చేస్తానని చెప్పాను. అన్న వేరే ఆవిడ ఫోన్ చేసిందండి, ఆవిడ ఎప్పుడన్నా ఏదన్నా పిల్లలకు బాగోపోతే జర పిల్లలకు ఫోన్ ఒక్కడం రాదు కదా, కొద్దిగా ఉంటే చెయ్యమ్మా అని చెప్పి ఆవిడ తెలుసున్న వాళ్ళకి చెప్తున్నా. ఇంతకుముందు జ్వరంగా ఉంటే చెప్పింది ఇట్లా ఫుల్గా కాలుతుందో లేదంటే కొద్దిగా చూసుకొని నేను వచ్చేస్తాను అని చెప్పి చనిపోయారు, కోసినట్టు ఉంది, కుక్క కరిసింది కదని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈలోపు సరే నేను వస్తాను హాస్పిటల్కి తీసుకెళ్ళాను తొందరగా అని చెప్పి నేను మేడ్చల్ వచ్చేది లీలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేను డైరెక్ట్ లీలా హాస్పిటల్కి అడిగి వెళ్ళిపోయినా, అక్కడికి ఎవరి మీద అనుమానం ఉందా? నాకు ఎవరి మీద అనుమానం లేదండి, నాకు శత్రుత్వం ఎవరు లేరు, నేను ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోలేదన్న. మనం నిన్న అనుకోకుండా జరిగినటువంటి ఆ హత్య ఇది ఎవరితోనూ శత్రుత్వం లేదు, ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్న దానిపైన కూడా మాకు ఇప్పటివరకు కూడా దాని మీద ఒక స్పష్టత లేదు, కానీ మాకు ఎవరితో గొడవ లేదని కూడా చిన్నారి తండ్రి చెప్తున్నారు.